ఈరోజు మనం హైపోకాండ్రియాసిస్ గురించి తెలుసుకుందాం. దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాని నివారణకి ఏం చేయొచ్చో తెలుసుకుందాం. సాధారణంగా సైకియాట్రిక్ పేషెంట్లో చాలామందికి ఉన్న సమస్య, అసలు అది ప్రాబ్లం అని కొంతమంది గుర్తించగలుగుతారు, కొంతమంది గుర్తించలేరు. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, హైపోకాండ్రియాసిస్ ఉన్న వ్యక్తి, తనకి ఏదో తెలియని జబ్బు ఉందని, తీవ్రమైన జబ్బు ఉందని, అది ఎవరు కనిపెట్టలేకపోతున్నారని, దానివల్ల తన శరీరంలో ఏదో మార్పు జరుగుతుందని ఫీలింగ్తో ఉంటారు. ఉదాహరణకి కడుపు నొప్పి వస్తే కడుపులో ఏదో గడ్డ ఉందనో ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, స్కాన్ చేయించుకోవటం, అది బాగున్నా కూడా కొంతకాలం, కొన్ని రోజుల వరకు ఓకే నాకేం సమస్య లేదు పర్లేదు అనుకున్నాం. తర్వాత మళ్ళీ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఉంది, ఈ డాక్టర్ కనిపెట్టలేకపోయారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ కూడా మళ్ళీ స్కాన్ చేయించుకోవటం లాంటివి చూస్తాం. ఇంకొకళ్ళు అయితే తలనొప్పి వచ్చిందనుకోండి, ఆల్రెడీ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటమో, వేరే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళటమో, ఎవాల్యుయేట్ చేసుకొని ఎంఆర్ఐ కానీ సిటీ కానీ తీసి తల స్కాన్ అంతా మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం లేదన్నా కూడా, లేదు తలలో ట్యూమర్ ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది, నాకు ఈ డాక్టర్ కనిపెట్టలేకపోతున్నాను అనుకోండి. ఇంకొకళ్ళు అయితే ఛాతీ నొప్పి ఏదైనా వచ్చినా, లేకపోతే గ్యాస్ పెయిన్ వచ్చినా కూడా, నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో, ఏమన్నా ఈ వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము, ఈసీజీ తీసుకుందాము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి దగ్గు వచ్చినప్పుడు కూడా, నాకు దగ్గు వస్తే కూడా నాకేదో టీబీ ఉందేమో, టీబీ ఉందని వెళ్ళిపోయి పల్మనాలజిస్ట్ కానీ లేకపోతే రెస్పిరేటరీ ఫిజిషియన్ కానీ కలవటం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే, శారీరకంగా ఏదో ఇబ్బంది ఉంది, తీవ్రమైన ప్రాబ్లం ఉంది, అది డాక్టర్లు కనిపెట్టలేకపోతున్నారో లేకపోతే ఎక్కడా తెలియట్లేదు, కానీ పేషెంట్కేమో అది ఆ సమస్య ఉందని వాళ్ళకి బలంగా నమ్ముతుంటారు. ఒక్కోసారి కొంతమంది ఓకే నీకేం లేదు అని కొంచెం ధైర్యం చెప్తే కొన్ని రోజుల వరకు ఆ ఫీలింగ్ నుంచి బయటపడతారు, కానీ లోపల మాత్రం ఆ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఇంకో దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తే మనకేమైనా తెలుస్తుందేమో అని రిపీటెడ్గా డాక్టర్ షాపింగ్ లాంటిది చేస్తుంటారు. దీనికి ఎలా ఎందుకు వస్తుందంటే, సాధారణంగా మధ్య వయసు వాళ్ళలో, పెద్దవాళ్ళలో తరచుగా ఈ ప్రాబ్లం చూస్తుంటాం. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజువల్గా వాళ్ళ సమస్య గురించి వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు. సో ఉదాహరణకి చెప్పినట్టు కాఫ్ వచ్చినప్పుడు టీబీ ఉందని డౌట్ ఉన్నది అనుకోండి, దాని గురించి ఇంటర్నెట్లో కొట్టి దాని లక్షణాలు డీటెయిల్గా తెలుసుకొని దాని గురించి అంతా చదువుకొని వచ్చి డాక్టర్కి వాళ్ళే చెప్తుంటారు, నాకు అది ఉంది, ఈ సింప్టమ్స్ ఉన్నాయి, ఆ సైన్స్ ఉన్నాయి, అది ఉంది ఇది ఉందని, వాళ్ళే ఆ డిసీజ్ గురించి, వాళ్ళు ఏదైతే ప్రాబ్లం గురించి ఫీల్ అవుతున్నారో దాని గురించి తరువుగా చదువుకొని వచ్చి వాళ్ళు అవే చెప్తుంటారు, నాకు పలానా జబ్బు ఉందని వాళ్లే చెప్పేస్తుంటారు. ముందు ప్రాబ్లం ఏంటంటే, ఆ ప్రాబ్లం నాకు ఈ జబ్బు ఉందని వాళ్లే చెప్పేసి ఆ లక్షణాలని చెప్పేస్తుంటారు. సో ఆ లక్షణాల గురించి డీటెయిల్గా తెలుసుకొని అవి ఉందేమో, శరీరంలో ఏదైనా చిన్న మార్పు జరిగినా కూడా దానికి సంబంధించే వచ్చింది, నాకు టీబీ ఉండటం వల్ల ఇలా వచ్చింది, లేకపోతే ఇంకో సమస్య ఏదైనా ఉంటే నాకు దానివల్ల ఇది వచ్చింది, బాడీలో జరిగే చిన్న మార్పులు, సహజమైన మార్పుల్ని కూడా వాళ్ళు తీవ్రంగా పరిగణించి ఇది నాకు సమస్య ఉంది, ఈ జబ్బు ఉంది నాకు అని, ఒక జబ్బుని ఉంది లేకపోయినా కూడా ఉందని భ్రమలో ఉండటం, దాని గురించి ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, తిరగటం, పరీక్షించుకోవటం, అది లేకపోతే ఓకే ఏం లేదని కొన్ని రోజుల పాటు ధైర్యంగా ఉంటాం, మళ్ళీ ఏదైనా చిన్న ఇబ్బంది అనిపించినా కూడా మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికో లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళో, రిపీటెడ్గా డాక్టర్ షాపింగ్ చేయటం, పరీక్షలు చేయించుకుంటాం, వాళ్ళు ఊరికే వచ్చి నాకు ఇన్వెస్టిగేషన్ చేయండి, నాకు భయం వేస్తుందండి, నాకు తెలుసుకోవడానికి మళ్ళీ చేయించండి, డాక్టర్ షాపింగ్ అనేది సర్వసాధారణంగా ఈ సమస్యలో ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎందువల్ల వస్తుందంటే, యూజువల్గా వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే తీరు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఇంటి దగ్గరలో కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరైనా పలానా జబ్బుతో ఎవరైనా చనిపోయారనుకోండి, కొంతమందికి అది చూసి అది విని ఆ ప్రాబ్లం, ఆ లక్షణాలు ఏదన్నా చిన్న సింప్టమ్ ఏదైనా ఒంట్లో కనిపించింది అనుకోండి, లేదు నాకు అది వచ్చేస్తుంది, మా అన్న పెదనానో మా నాన్నగారో మా మామయ్యో ఇలా చనిపోయారు, నాకు కూడా అలాగే వచ్చేస్తుంది, ఉదాహరణకి చేయలాగింది అనుకోండి, ఏదో పక్షవాతం వచ్చేస్తుంది అని పోయి వెళ్ళి న్యూరాలజిస్ట్ని కలటం, చేయి కొంచెం తిమ్మిరెక్కినా కూడా, ఏదో చేతులు తిమ్మిరెక్కిన నాకు పక్షవాత సూచనలు ఏమో, లేకపోతే ఛాతీ నొప్పి కానీ గ్యాస్ పెయిన్ కానీ వచ్చింది అనుకోండి, ఇది హార్ట్ అటాకే, మా ఇంట్లో వాళ్ళకి అలా జరిగింది కాబట్టి నాకు అలా జరిగిపోద్ది, నాకు అలా జరిగితే మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు, ఇలా వాళ్ళకి వాళ్ళే కొన్ని డౌట్స్ పెట్టుకొని ఒక రకమైన టెన్షన్కి, ఆదుర్తకి లోనవటం, కొంతమందికి డిప్రెషన్కి కూడా లోనవటం లాంటివి జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే, ఈ ఆలోచన, ఈ ఆందోళన వల్ల వాళ్ళు రోజువారీ చేసే పనులు డిస్టర్బ్ అవుతారు. అంటే ఎక్కువ శాతం ఈ జబ్బు ఉందేమో, ఆ జబ్బు ఉందేమో, అది ఉందేమో, ఇది ఉందేమో అనే డౌట్స్తో వాళ్ళు చేయాల్సిన పని మీద ఫోకస్ చేయలేక, ఈ డాక్టర్ షాపింగ్ అయినా, లేకపోతే ఆ రక్త పరీక్ష చేయించుకుందాం, ఈ పరీక్ష చేయించుకుందాం, ఆ హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ చూపించుకుందాం, అక్కడ పెద్ద డాక్టర్ ఉంటారేమో, ఆయన ఏదైనా చెప్తారేమో, ఆయన ఏదైనా కనిపెడతారేమో, సో
బేసిక్గా ఏంటంటే ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర ఏదన్నా చెప్తారేమో, ఉందని అంటారేమో, తెలుస్తుందేమో, ఆ భయంతోనే ఉంటుంటారు. సో వేరే పనులు అవసరమైన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ చేయాల్సిన పనులు చేయకుండా పదే పదే వీటి గురించి ఆలోచిస్తూ ఇట్లా తిరుగుతూ ఉంటారు. సో దాని రకమైన కొంత రకమైన నిరాశ, ఒక యాంగ్జైటీ లాంటిది సహజంగా చూస్తున్నాం. కొంతమంది అయితే డిప్రెషన్కి కుంగుబాటు లోనైపోయి సూసైడల్ థాట్స్ లాంటివి కూడా చూస్తున్నాం. కొంతమందికి ఈ ఆలోచన కొంత రీఅష్యూరెన్స్ ఇస్తే తగ్గేటట్టుగానో, లేకపోతే కొంత దాని నుంచి ఆలోచన నుంచి బయటపడటం లాంటివి చూస్తున్నాం. కానీ కొంతమందికి ఇది తీవ్రంగా మారి ఒక డెల్యూజన్ లెవెల్కి మారటం కూడా చూస్తున్నాం. అంటే ఉదాహరణకి, లేదు నాకు క్యాన్సర్ ఉంది, మీరే కనిపెట్టలేకపోతున్నారు, మీరు చేస్తున్న రిపోర్ట్ తప్పు, మీరు ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని వాళ్ళకి వాళ్ళే బలంగా ఉంది, నాకు ఖచ్చితంగా ఈ జబ్బు ఉందని ఫిక్స్ అయిపోతారు. అది డెల్యూషన్ ఇంటెన్సిటీ. మామూలుగా ఓన్లీ హైపోకాండ్రియాస్ డెల్యూషన్ ఇంటెన్సిటీ లేకపోతే వాళ్ళు నాకు ఉందేమో, నాకు వస్తుందేమో అన్న భావనతో ఉంటారు. అదే అనుమానం ఎక్కువైపోయి అది బలంగా నమ్మేస్తే అది డెల్యూషన్ ఇంటెన్సిటీ. సో బేసిక్గా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని హైపోకాండ్రియాస్ అంటారు. దాని కొత్త పేరు ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్. ఇది ఎన్నాళ్ళు ఉంటే మనం ప్రాబ్లం అని పరిగణించవచ్చు అంటే ఒక 6 నెలలు అంతకంటే పైబడి కూడా ఇలాంటి ప్రాబ్లం, ఒక జబ్బు ఉందనో ఒక ప్రాబ్లం ఉందనో వాళ్ళు డిసీజ్ పేరు కూడా చెప్తారు. నాకు ఈ జబ్బు ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నాకు టీబీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు వేరే జబ్బు ఉంది, నాకు హార్ట్అటాక్ ఉంది, ఇట్లా ఫలానా జబ్బు ఉందని వాళ్ళకి వాళ్ళే అనుకొని బాడీలో జరిగే చిన్న చిన్న మార్పులు కూడా ఆ డిసీజ్కి పరిగణించి ఆ ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, ఇన్వెస్టిగేట్ చేసుకోవటం, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడం, ఇలా చాలామంది ఎన్నో రకాల బ్లడ్ టెస్ట్ ఎక్కడా కూడా ఏం ప్రాబ్లం లేకపోయినా వాళ్ళకి వాళ్ళు మాత్రం ఆ జబ్బు ఉందని బలంగా నమ్మటం, ఆ దాని మీద ఊరికే హాస్పిటల్ చుట్టూ తిరగటం లాంటివి చేస్తుంది. చాలామందికి ఇది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని కూడా తెలియదు. ఎందుకంటే నాకేం పిచ్చి లేదు కదా, నేను మానసికంగా అంతా బాగానే ఉన్నా కదా, నాకెందుకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటమని ఫీలింగ్లో ఉంటారు. కానీ ఏమీ ప్రాబ్లం లేకపోయినా కూడా, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులకు కూడా ఏదో పెద్ద జబ్బు ఉందని ఫీల్ అవ్వటం అనేది హైపోకాండ్రియాస్ కింద మనం పరిగణించవచ్చు. ఇది ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం. దీన్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే తరోగా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ కోపింగ్ స్కిల్స్ ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఎవాల్యుయేట్ చేయడం చాలా ముఖ్యం. సో దీన్ని ట్రీట్ చేసుకొని కరెక్ట్గా వెంటనే ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్ చేసుకుంటే వాళ్ళ రెగ్యులర్ వర్క్ అది ఇంపేర్ అవ్వకుండా వాళ్ళ ఫంక్షనింగ్ అది మెరుగుపడడానికి చూసుకోవచ్చు. చాలామంది సైకియాట్రిస్ట్ దగ్గర రాకుండా అలా తిరుగుతూ డాక్టర్ దగ్గర తిరుగుతూ వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవటం, డబ్బుల్ని వేస్ట్ చేసుకోవటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో ఏంటి ఇట్లా ఇట్లా తిరుగుతున్నారు. కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళని పట్టుకెళ్తారు, కొంతమంది ఇంట్లో వాళ్ళు నమ్మకపోయినా రాకపోయినా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయి తిరగటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం, రక్త పరీక్షలు చేయించుకోవటం, ఎన్నిసార్లు చేయించినా కూడా ఎన్ని చేసినా కూడా వాళ్ళకి ఓకే పర్లేదు అని బాగుంటే 2 రోజులు 3 రోజులు బాగానే ఉంటారు, ఓకే నాకు సమస్య లేదు అని. కానీ మళ్ళీ చిన్న ఇబ్బంది మొదలైనా మళ్ళీ ఆ ప్రాబ్లం ఉందని ఆ హాస్పిటల్కి వెళ్ళటం జరుగుతుంది. కొంతమందికి ఈ జబ్బు ఒక జబ్బు ఒక కొన్ని నెలలు ఉన్నప్పుడు తర్వాత ఇంకో జబ్బు మారటం, తర్వాత ఇంకో జబ్బు మారటం, అలా జబ్బు చేంజ్ అవుతూ ఉండొచ్చు వాళ్ళ డిసీజ్ ప్రాసెస్లో. ఒకటే స్థిరంగా ఉండాలని లేదు, ఒక జబ్బుకి ఇంకో జబ్బు బ్యాడ్ అవ్వచ్చు, ఒకటి ఇంకోటిగా మారచ్చు, అది ఉందేమో ఇది ఉందేమో అనే డౌట్ అనేది ఉండొచ్చు. సో అది ఒక్కోసారి డెల్యూషన్ ఇంటెన్సిటీ వస్తే దాన్ని ట్రీట్ చేయడం కూడా ముఖ్యం. ఇది ఈ ప్రాబ్లం కానీ అది కానీ ఏదైనా ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళ అనుమానం కానీ వాళ్ళ ఆలోచన కానీ ఎంత తీవ్రంగా ఉంది, ఎంత బలంగా అది ఉందని నమ్ముతున్నారో ఎవాల్యుయేట్ చేసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం ముఖ్యం. ముఖ్యంగా ట్రీట్మెంట్లో ఫస్ట్ వాళ్ళు ఆల్రెడీ అన్నీ చేయించుకొని రక్త పరీక్షలు చేయించుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాళ్ళు బంచ్ ఆఫ్ ఫైల్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. అవన్నీ చూసి వాళ్ళకి మెయిన్గా రీఅష్యూరెన్స్ ఇవ్వటం, వాళ్ళ పట్ల ఎంపతీగా ఉండటం నేర్చుకోవాలి. అంటే వాళ్ళు ఇలా తిరుగుతున్నారని వాళ్ళు మనం కసురుకోకుండా అరే నువ్వు అన్నీ చేసుకొచ్చావు మళ్ళీ నీ అవసరం లేదని కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళలో ఉన్న భయాల్ని టెన్షన్ని మనం పోగొట్టి కొంత సైకో ఎడ్యుకేట్ చేస్తే ఆలోచన నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు ఎక్కువ శాతం బిహేవియరల్ థెరపీ, CBT, ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ లాంటివి టెక్నిక్స్ వీళ్ళలో చాలా ఉపయోగపడతాయి. మందులు ఎంతవరకు అంటే వాళ్ళు ఈ సమస్య ఉందనో ఆ ప్రాబ్లం ఉందనో ఈ జబ్బు ఉందనో ఆ జబ్బు ఉందనో ఆ రకమైన టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక దిగులు అది ఉన్నప్పుడు ఆ టెన్షన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఆ టెన్షన్ తగ్గించడానికి, ఆ దిగులు అది తగ్గించడానికి మందులు కొంతవరకు ఉపయోగపడతాయి. ఎక్కువ శాతం కౌన్సిలింగ్ ఇప్పించడం, వాళ్ళ ఏదైతే డిసీజ్ ఉందని భయపడుతున్నారో ఆ డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ డిసీజ్ గురించి ప్రాబ్లమ్స్ అది ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి బయటపడడం ఎలా, ఆ ప్రాబ్లం నుంచి అది లేదని వాళ్ళకి ఎలా తెలియచెప్పాలో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడతారు. మందులు శాతం వాళ్ళకి ఏమన్నా యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు వాళ్ళకి మందులు అవసరమవుతాయి.
ఎక్కువ శాతం రీఎష్యూరెన్స్, సైకో ఎడ్యుకేషన్, బిహేవియర్ థెరపీ రోల్ చాలా ముఖ్యంగా ఉంటుంది ఈ హైపోకాండ్రియాస్ ఉన్న పేషెంట్లో. కొంతమంది నిందాక చెప్పినట్టుగా అది ఆ ఫీలింగ్ డెల్యూషన్ ఇంటెన్సిటీలో ఉంటే యాంటీసైకోటిక్స్ లాంటివి ఉపయోగపడతాయి. సో ఏదన్నా పేషెంట్ తరచుగా చాలామంది సమాజంలో అరౌండ్ 10-15% వందలో తీసుకుంటే ఒక 10-15 మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ వాళ్ళు సైకాట్రిస్ట్ దగ్గర రారు, వాళ్ళు అటు ఫిజిషియన్స్ దగ్గరకు, న్యూరాలజిస్ట్ దగ్గర, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకు వెళ్ళిపోయి ప్రాబ్లం రిపీటెడ్గా వెళ్ళి డాక్టర్ చెకింగ్ చేసుకోవాలి, చూపించుకోవటం, ఆ ఫైల్స్ అన్ని మెయింటైన్ చేస్తుంటారు. సో సైకాట్రిస్ట్ దగ్గర సంప్రదిస్తే వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి నిజంగా వాళ్ళకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా కూడా వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందని ఫీల్ అవుతుండే, అది హైపోకాండ్రియాస్ కింద ఫిట్ అయితే దాన్ని సరైన విధంలో కౌన్సిలింగ్ ద్వారా కానీ, అవసరం ఉంటే మందుల ద్వారా కానీ కొంత వాళ్ళకి చెప్పి వాళ్ళని మందులు ఇప్పించి కొంచెం ఆ సమస్య నుంచి వాళ్ళని బయటపడేయడం జరుగుతుంది. ఇది ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు అంటే యూజువల్గా కొంతకాలం వరకు మందులు వాడి ఎక్కువ టైం సైకోథెరపీ సెషన్స్ అటెండ్ అయితే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఇది హైపోకాండ్రియాసిస్ గురించి.